ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో చాలా ప్రాజెక్టులు చేశారు కదా సార్, మీకు సినిమా బాగా నచ్చిందా, సీరియల్ బాగా నచ్చిందా, అంటే ఏది కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు చేయడానికి? అంటే టూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, అంటే ఉండేది రెండు ఎంటర్టైన్మెంటే, కానీ చూపించే మీడియం వేరు. అది ఇంట్లో చూసుకునే ప్లాట్ఫామ్ అయితే తెర మీద చూసుకునే ప్లాట్ఫామ్. ఇప్పుడు మూడో ప్లాట్ఫామ్ వచ్చింది ఓటీటీ. ఓటీటీ, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఈ రెండు కూడా కలుమరుగైపోతాయి. ఈ రెండు కూడా స్లోగా వైండప్ అయిపోతాయి అమ్మా. ఓన్లీ ఎవరు ఎవరు, నేను 1994 అనుకుంటాను నేను ఒక ఆర్టికల్ రాశాను, నెక్స్ట్ జనరేషన్ ఈజ్ నథింగ్ బట్ మొబలైజేషన్ అని చెప్పి. మీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఫోన్లు కావచ్చు, ఏదైనా సరే నెక్స్ట్ అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఏది చూడాలనుకుంటారో అదే చూస్తారు, ఏది ఊహించుకుంటారో అదే చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు చాలా స్టూడియోస్ చూశాను నేను, వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఓటీటీలో ఫిలిం తీస్తున్నారు. ఓకే, అంటే వాళ్ళు తీసే ఫిలిము థియేటర్ గురించి కాదు, సిల్వర్ స్క్రీన్ కాదు, ఓన్లీ ఓటీటీ గురించే తీస్తున్నారు. అంటే అంత బడ్జెట్స్ పెంచుకొని చేసుకుంటున్నారు వాళ్ళు. జనాల వ్యూవర్షిప్ కూడా అంతే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు థియేటర్లోకి వెళ్తే మహా అంటే 1000 మంది చూస్తారు ఓ 3 గంటల్లో. ఇదే ఓటీటీలో లిమిట్ లేదు, చూడొచ్చు ఎంతమంది అయినా చూడు, 3 కోట్ల మంది చూడొచ్చు. సో అంటే ఇప్పుడు మీకు ఈ రెండిట్లో వేరియేషన్ ఓకే, కానీ మీకు ఈ రెండిట్లో ఏది బాగా ఇష్టం సార్? నేను సిల్వర్ స్క్రీన్ మీద, ఇప్పుడు వెండి తెర మీద, మా ఆవిడ ఇష్టమా మీ కూతురు ఇష్టమా అంటే ఏం చెప్తానమ్మా నేను? ఆ టైంలో మా ఆవిడ ఇష్టం, ఈ టైంలో కూతురు, ఇద్దరు సమానమే. టూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అవంతే అంతే. కాబట్టి ఇక్కడ ఇష్టం అనేది ఏం లేదు, ఇది ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, అదే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అదొక ఎక్స్పీరియన్స్. థియేటర్లో కూర్చొని చూసేది అదొక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అదే థియేటర్ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటున్నాం, హోమ్ థియేటర్. అదే థియేటర్ ఎక్స్పీరియన్స్ మన హోమ్లో కూడా ఉంది. ఇక్కడ ఇంటర్వెల్ అవ్వగానే అక్కడ అప్పట్లో చిప్స్ అని వచ్చేవాడు, ఇప్పుడు మా ఆవిడ ఏదో తీసుకొచ్చిస్తుంది, కప్పు కాఫీ, రెండు మిర్చి బజ్జీలు అలాంటిది ఇస్తుంది. అదొక ఎంటర్టైన్మెంట్ అంతే. ఓకే, భవిష్యత్తులో ఇంకా నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్లో సీరియల్స్ సినిమాలు రెండు ఒకేసారి వస్తే మీరు దేన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు సార్? రెండు టైమ్ లిమిట్? మీకు ఒకటి చెప్తానమ్మా, సహజంగా నేను ఎంచుకున్న టైంకి స్టేజ్ కూడా చాలా పాపులర్. ఓకే, అవును. ఓకే, ఆ స్టేజ్ మీద చెయ్యాలి అనే ఆలోచన ఉన్నా కూడా నాకు ధైర్యం చాలా, చాలా మెమరీ ఉండాలి స్టేజ్ మీద చేయాలి అంటే. ప్రిపరేషన్ ఉండాలి, మెమరీ ఉండాలి. ఎప్పుడైతే సీరియల్కి నేను వచ్చానో ఆ సీరియల్ ప్రాసెస్ నాకు ఈజీగా అనిపించింది. ఆ టైంలో నేను సినిమా కూడా చేశా, అప్పుడు రీల్ మీద ఉండేది సినిమా. ఆ రీల్ సౌండ్ రాగానే భయం వేసేది, అని స్టార్ట్ అవుతుంది, అది భయం వేసేది. చెప్పాల్సిన డైలాగ్ కూడా మర్చిపోయేవాళ్ళం. అప్పుడు పొరపాటున ఫస్ట్ టేక్లో చెప్పలేదంటే అందరు తిడతారు, ఎందుకంటే రీల్ వేస్ట్ కదా. ఇప్పుడు డిజిటల్ కాబట్టి ఎన్ని టేకులు తిన్నా ఎవడు పట్టించుకోడు, అప్పుడు రీల్స్ వేస్ట్ అయ్యాయి కాబట్టి. సో అది ఇష్టమా అంటే అది ఇష్టమే, ఇది ఇష్టమే, రెండు ప్లాట్ఫామ్ పర్ఫార్మెన్స్ చేయడానికి. నేను ఆర్టిస్ట్ అమ్మా, నేను ప్లాట్ఫామ్ ఏదైనా పర్ఫామ్ చేస్తాను, వెదర్ ఓటీటీ, వెదర్ ఇట్ ఈస్ థియేటర్, వెదర్ ఇట్ ఈస్ టీవీ, అన్నీ చేస్తాను.